హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈ వీడియోలో మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్, అదేవిధంగా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ యూజింగ్ స్టాక్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లోకి వెళ్లే ముందు అసలు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఆపరాండ్, ఆపరేటర్, ఆపరాండ్ అంటే రెండు ఆపరాండ్స్ మధ్యలో ఆపరేటర్ ఉంటే దాన్ని మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇన్ అంటే మధ్యలో ఉంది అని. ఓకే, సో ఆపరేటర్ కానీ మధ్యలో ఉంటే దాన్ని ఏం చెప్పుకుంటాం, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుకుంటాం. అట్లా కాకుండా ఆపరేటర్ కానీ ఆపరాండ్స్ తర్వాత ఉంటే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుకుంటాం. ఆపరాండ్, ఆపరాండ్, ఆపరేటర్. అదేవిధంగా ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఫస్ట్ ఆపరేటర్ ఉంటుంది, ఆపరేటర్, ఆపరాండ్, ఆపరాండ్. ఈ విధంగా ఉంటే మనం దాన్ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. అది ఇన్ఫిక్సా, పోస్ట్ ఫిక్సా, ప్రిఫిక్స్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది, ఆపరేటర్ ప్లేస్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఇది మనకి ఈ బేసిక్స్ మనకు తెలిసిందే. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేయాలంటే, పెరెన్సిస్ ఇచ్చారంటే అప్పుడు మనకి ప్రెసిడెన్స్ రూల్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయొచ్చు. కేస్ వన్ ఏంటంటే, ఇఫ్ పెరెన్థసిస్ ఆర్ గివెన్. ఇఫ్ పెరెన్సిస్ ఆర్ గివెన్, పెరెన్సిస్ అంటే బ్రాకెట్స్. ఓకే, సో అటువంటిప్పుడు మనకి ప్రెసిడెన్స్ ప్రాబ్లం ఉండదు. పెరెన్సిస్ని బేస్ చేసుకొని పెరెన్సిస్ హైయెస్ట్ ప్రెసిడెన్స్, పెరెన్సిస్కే హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటుంది. కాబట్టి పెరెన్సిస్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి ఇంటూ ఈ అని ఇచ్చారనుకోండి. ఈ విధంగా ఇస్తే ఇప్పుడు మనకి దీనికి పెరాన్సిస్ ఇచ్చారు, దీనికి పెరాన్సిస్ చేశారు. కాబట్టి మనం ఈ పెరాన్సిస్లో ఉండే వాల్యూస్ని ఫస్ట్ ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయొచ్చు. ఏ ప్లస్ బి ఏమవుతుంది, ఏబి ప్లస్ అవుతుంది ఇంటూ సి మైనస్ డి ఏమవుతుంది, సిడి మైనస్ అవుతుంది ఇంటూ ఈ. ఇప్పుడు చూడండి, దీన్ని ఆపరాండ్ 1 అనుకోండి, దీన్ని ఆపరాండ్ 2 అనుకోండి. అటువంటిప్పుడు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది, ఆపరాండ్ 1, ఆపరాండ్ 2, నెక్స్ట్ ఆపరేటర్. కాబట్టి ఏబి ప్లస్ సిడి మైనస్ ఇంటూ ఇంటూ ఈ. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఆపరాండ్ 1 అవుతుంది, ఇది వచ్చేసి ఆపరాండ్ 2 అవుతుంది. ఇప్పుడు ఇది మధ్యలో ఆపరేటర్ కాబట్టి ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, ఏబి ప్లస్ సిడి మైనస్ ఇంటూ. సో ఆపరాండ్ 2 ఇక్కడ ఉంది కాబట్టి ఆపరాండ్ 1 ఇది రాసిన తర్వాత ఆపరాండ్ 2 రాయాలి, అంటే ఈ రాయాలి, దాని తర్వాత ఆపరేటర్ వస్తుంది, ఈ ఇంటూ అవుతుంది. ఓకే, సో మనం కరెక్ట్గా చేసాం లేదా అని వెరిఫికేషన్ కోసం ఏబిసిడీలకి వాల్యూస్ ఇచ్చి చూద్దాం. ఏబిసిడీలకి వాల్యూస్ ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ 2, బి 4, సి 5, డి 3, ఈ 2 అని ఇచ్చామనుకోండి. అప్పుడు వాల్యూస్ ఎట్లా ఉంటాయి చూడండి, 2+4 ఇంటూ 5-3 ఇంటూ 2. 2+4 ఎంత, 6. 6 ఇంటూ 5-3 2 ఇంటూ 2 అంటే 24 వచ్చింది మనకి. ఓకే, 24 వచ్చింది. ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసినా కానీ మనకి 24 రావాలి. సో ఫస్ట్ చూడండి, 2+4+5-3 ఇంటూ 2 ఇంటూ, ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ 2+4 ఉంది, 2+4 ఉంది కాబట్టి 2+4 అవాల్యుయేట్ అయిపోతుంది. 2+4 అవాల్యుయేట్ అయ్యి 6 వస్తుంది మనకి.
తర్వాత 5 3 మైనస్ ఉంది, 5 3 ఎవాల్యుయేట్ అయ్యి 2 వస్తుంది. తర్వాత 6 2 ఇంటూ 2 ఇంటూ మిగులుతుంది, 6 2 తర్వాత ఇంటూ ఉంది కాబట్టి 12 వస్తుంది, 12 2 ఇంటూ మిగులుతుంది. సో 12 2 ఇంటూ ఉంది కాబట్టి 12 ఇంటూ 2 24 అవుతుంది. కాబట్టి మన కన్వర్షను కరెక్ట్ అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కాకుంటే పెరెన్సిస్ ఇస్తే కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. అట్లా కాకుండా మనకి ఎగ్జామ్స్లో ఎట్లా ఇస్తారంటే పెరెన్సిస్ ఇవ్వరు, పెరెన్సిస్ ఇవ్వకుండా కన్వర్ట్ చేయమంటారు. అది ఎలానో చూద్దాం. కేస్ టూ వచ్చేసి వితౌట్ పెరెన్సిస్. సో అట్లా ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం కన్సిడర్ చేయాలి, ఖచ్చితంగా మనం ప్రెసిడెన్స్ రూల్స్ని కన్సిడర్ చేయాలి. సో ప్రెసిడెన్స్ రూల్స్ మనం కన్సిడర్ చేస్తే మల్టిప్లికేషన్ డివిజన్కి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈ రెండిటికి హై ప్రెసిడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అడిషన్కి సబ్ట్రాక్షన్కి లో ప్రెసిడెన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ పవర్ జనరల్గా ఇవ్వరు, ఒకవేళ పవర్ ఇస్తే, పవర్ అంటే ఎక్స్పోనెంట్స్ ఇస్తే ఎక్స్పోనెంట్స్కి మల్టిప్లికేషన్ డివిజన్ కంటే కూడా హై ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి ఈ ప్రియారిటీ రూల్స్ని బేస్ చేసుకుని మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇందాక ఎక్స్ప్రెషన్నే వితౌట్ పెరెన్సిస్ చూద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి ఇంటూ ఈ, కానీ ఇప్పుడు పెరెన్సిస్ ఇవ్వలేదు కాబట్టి ప్రెసిడెన్స్ మారిపోతుంది. హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంటుంది, మల్టిప్లికేషన్కి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం ఎవాల్యుయేట్ చేయాలి, బి ఇంటూ సి ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత డి ఇంటూ ఈ ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఏ ప్లస్ బి ఇంటూ సి ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత వచ్చిన రిజల్ట్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఎవాల్యుయేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా స్టాక్ని యూస్ చేసుకొని ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తామో. ఫస్ట్ రూల్ నెంబర్ వన్ ఏంటంటే, ఇఫ్ ద టోకెన్ ఈజ్ ఏ ఇఫ్ ద టోకెన్ ఈజ్ ఏ ఆపరాండ్ ఈజ్ ఎన్ ఆపరాండ్ టోకెన్ కానీ ఆపరాండ్ అయితే ఇన్క్లూడ్ ఇన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టోకెన్ కానీ ఆపరాండ్ అయితే డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి ఇన్క్లూడ్ చేసుకోవడమే. ఓకే, అంటే మనకి రిజల్టెంట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దానికి ఇన్క్లూడ్ చేసుకోవడమే. ఓకే, సో చూడండి ఫస్ట్ ట్రేస్ చేసుకుంటా వద్దాం. ఫస్ట్ ఏముంది, ఆపరాండ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసుకోవడమే. దీని తర్వాత ప్లస్ ఉంది. రూల్ 2 ఇఫ్ ద టోకెన్ అంటే ఒక సింబల్ అనమాట, 1x1 సింబల్. ఇఫ్ ద టోకెన్ ఈజ్ ఆన్ ఆపరేటర్ దెన్ పుష్ ఇన్ టు ది స్టాక్. ఓకే, సో స్టాక్లో పుష్ చేస్తాము. కాబట్టి నెక్స్ట్ టోకెన్ ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ని ఏం చేయాలి, స్టాక్లో పుష్ చేయాలి. ప్లస్ ఆపరేటర్ని స్టాక్లో పుష్ చేసాం. పుష్ ఆపరేషన్స్ తెలుసు కదా, పుష్ అంటే ఇన్సర్షన్. ఓకే, కాబట్టి ఇప్పుడు టాప్లో ఏముంటుంది, టాప్లో ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమొచ్చింది, బి అనేది ఏంది, ఆపరాండ్ కాబట్టి డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసేస్తాం. ఓకే, సో తర్వాత చూడండి, తర్వాత ఏమొచ్చింది, ఇంటూ వచ్చింది. ఇంటూ కూడా ఆపరేటరే. ఓకే, కాకుంటే సో ఇంటూకి ప్లస్ కంటే హై ప్రెసిడెన్స్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఉంది. ఓకే, ప్లస్ కంటే ఇంటూకి హై ప్రెసిడెన్స్ ఉంది. హై ప్రెసిడెన్స్ ఉంటే సో దాన్ని మనం స్టాక్లో పుష్ చేయాలన్నమాట. ఓకే, సో ఇఫ్ ది టోకెన్ ఈజ్ అన్ ఆపరేటర్ దెన్ పుష్ ఇన్ టు ది స్టాక్.
అది ఒకటే కాదు, ఇంకా ఏం చెక్ చేయాలి, ఇఫ్ ది టోకెన్ ఇన్ కన్సిడరేషన్ ఈజ్ హ్యావింగ్ మోర్ ప్రిసిడెన్స్ than the operator in the stack, then push into the stack. Okay, stack లోకి పుష్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏం వచ్చింది మనకి, నెక్స్ట్ మళ్ళీ సింబల్ వచ్చింది, ఏంటది సి, ఆపరాండ్ వచ్చింది. సో ఆపరాండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా మనం ఎంబెడ్ చేసుకోవాలి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి ఎంబెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమొచ్చింది, మైనస్ వచ్చింది, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మైనస్ వచ్చింది. సో మైనస్ ప్రిసిడెన్స్ అనేది ఇంటూ కంటే ఎక్కువ తక్కువ, ఇంటూ కంటే తక్కువ. ఓకే, కాబట్టి ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4 వచ్చేసి, ఇఫ్ ది టోకెన్ ఇన్ కన్సిడరేషన్ is having less precedence, then pop the top of the stack and push the token in consideration. ఓకే, ఇప్పుడు చూడండి లాజిక్, చూడండి లాజిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మైనస్ అనేది వచ్చింది, ఇప్పుడు మైనస్ ప్రిసిడెన్స్ అనేది ఇంటూ కంటే తక్కువ. ఓకే, సో ఇంటూ కంటే తక్కువ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే, టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏముందో దాన్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి ఎంబెడ్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది, ఏబిసి తర్వాత ఇంటూ వస్తుంది. తర్వాత మరలా ఇంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టాప్లో ఏముంటుంది, ప్లస్ ఉంటుంది. ఇప్పుడు మరలా మైనస్ ప్రెసిడెన్స్ని ప్లస్ ప్రెసిడెన్స్ని కంపేర్ చేస్తాము. సో రెండు ఈక్వల్ ప్రెసిడెన్స్లు వచ్చాయన్నమాట. రెండు ఈక్వల్ ప్రెసిడెన్స్ అయినా కానీ సో టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏముందో దాన్ని పాప్ చేయాలి. కాబట్టి ప్లస్ కూడా ఇక్కడికి వస్తుంది. ఈ రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు టోకెన్ ఇన్ కన్సిడరేషన్ ఏంది, మైనస్. సో దీన్ని తీసుకొచ్చి మరలా మనం స్టాక్లో పుష్ చేయాలి. కాబట్టి ఇప్పుడు స్టాక్లో ఏముంటుంది, మైనస్ మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ఒకవేళ టోకెన్ ఇన్ కన్సిడరేషన్ ప్రిసిడెన్స్ ఆల్రెడీ స్టాక్లో ఉండే టాప్లో ఉండే ఆపరేటర్ కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్గా పుష్ చేస్తాం. తక్కువ కానీ ఈక్వల్ కానీ అయితే ఆల్రెడీ స్టాక్లో ఉండే ఆపరేటర్స్ని పాప్ చేసి ఇప్పుడు కొత్తగా ఏదైతే టోకెన్ కన్సిడర్ చేస్తున్నామో ఆ టోకెన్ మాత్రం పుష్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు స్టాక్లో ఏముంటుంది, మైనస్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చిన సింబల్ డి వచ్చింది. డీని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. నెక్స్ట్ సింబల్ ఏమొచ్చింది, ఇంటూ వచ్చింది. ఇంటూ ప్రెసిడెన్స్ మైనస్ కంటే ఎక్కువ తక్కువ, ఎక్కువ ఎక్కువ కాబట్టి ఏం చేస్తాం, డైరెక్ట్గా పుష్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది, ఈ వచ్చింది. ఈని డైరెక్ట్గా రాసుకుంటాము, ఈని డైరెక్ట్గా రాసుకుంటాము. నెక్స్ట్ ఏమైనా సింబల్ ఉందా, ఇంకా సింబల్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే స్టాక్లో ఉండే ఆపరేటర్స్ని అన్నిటినీ కూడా పాప్ చేసేస్తాము. స్టాక్లో ఉండే ఆపరేటర్స్ అన్నిటినీ పాప్ చేస్తాము, అంటే ఇంటూ మైనస్ డైరెక్ట్గా పాప్ చేసేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని దేనిగా కన్వర్ట్ చేయొచ్చు, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేస్తే మనకి ఫైనల్గా మనకి ఇచ్చిన ఈక్వేషను ఏమొచ్చింది, ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఈక్వేషను ఒకసారి చూడండి, ఏబీసీ ఇంటూ ప్లస్ డిఈ ఇంటూ మైనస్, ఇది మనకి ఫైనల్గా వచ్చిన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో మరి మనకి ఫైనల్గా వచ్చిన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కరెక్టా కాదా అని మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనం మాన్యువల్గా అవాల్యుయేట్ చేసి చూడాలి. ఓకే, సో వీటికి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మాన్యువల్గా అవాల్యుయేట్ చేసి చూద్దాం. సో వాల్యూస్ ఏ ఈక్వల్ టు 2 తీసుకుందాం, బి ఈక్వల్ టు 4 తీసుకుందాం, సి ఈక్వల్ టు 5, డి ఈక్వల్ టు 3,
ఈక్వల్ టు 2 ఇందాక తీసుకున్న వాల్యూసే తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి మాన్యువల్గా ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి ఇంటూ ఈ మాన్యువల్గా చేస్తే 2 + 4 × 5 మైనస్ 3 × 2 ఆపరేటర్ ప్రెసిడెన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ఏం ఎవాల్యుయేట్ చేయాలి, 4 × 5 ఎవాల్యుయేట్ చేయాలి, ఎంత వస్తుంది 20 వస్తుంది. సో 2 + 20 మైనస్, తర్వాత 3 × 2 ఎవాల్యుయేట్ చేయాలి 6 అవుతుంది. సో 20 + 2 - 6 ఎంత అవుతుంది 16 వచ్చింది. ఓకే, సో అదేవిధంగా మనం ఆపరేటర్ స్టాక్ యూజ్ చేసి మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది మనకి 2 + 4 + 5 + 3 - 2. సో ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, సో ఈ ఎక్స్ప్రెషన్ మనం అవైల్ చేస్తే కరెక్ట్గా 16 వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని మనం స్టాక్ యూజ్ చేసి ఎట్లా అవాల్యుయేట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసుకొని 2 + 4 - 3 - ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎట్లా అవాల్యుయేట్ చేయాలి యూజింగ్ స్టాక్ చెప్తాను. అది చెప్పుకున్న తర్వాత మనం ఫైనల్గా దీన్ని అవాల్యుయేట్ చేసి చూస్తే ఎంత రావాలి మనకి 16 రావాలి, గుర్తుపెట్టుకోండి ఎంత రావాలి 16 రావాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని స్టాక్ యూజ్ చేసి ఎట్లా అవాల్యుయేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉండే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు 2 + 4 - 5 + 3 - అనేది మన దగ్గర ఉండే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇది ఎట్లా వచ్చింది మనకి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్గా స్టాక్ యూజ్ చేసి కన్వర్ట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని అవాల్యుయేట్ చేద్దాము. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ ఆపరాండ్ వచ్చిందంటే ఆపరాండ్ ఏం చేయాలి మనం డైరెక్ట్గా స్టాక్లోకి పుష్ చేయాలి. కాబట్టి 2ని స్టాక్లోకి పుష్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఏమొచ్చింది, ఆపరాండ్ వచ్చింది, దాన్ని కూడా పుష్ చేస్తాను. నెక్స్ట్ ఏమొచ్చింది, ఆపరాండ్ వచ్చింది, దాన్ని కూడా పుష్ చేస్తాను. నెక్స్ట్ ఏమొచ్చింది, ఆపరేటర్ వచ్చింది. ఆపరేటర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే టాప్ టూ ఎలిమెంట్స్ని పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్ బేస్డ్ ఆన్ ది ఆపరేటర్ అండ్ పుష్ బ్యాక్ ద రిజల్ట్. ఓకే, సో అంటే ఇంటూ ఆపరేటర్ వచ్చింది. ఇంటూ ఆపరేటర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే టాప్లో ఉండే 2 ఎలిమెంట్స్ని పాప్ చేస్తాము. ఆపరేండ్ టూ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏముంది 5 ఉంది. ఆపరేండ్ 1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎలిమెంట్ అవుతుంది 4 అయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, ఇంటూ ఆపరేటర్ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తాం 4 × 5. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఆపరేండ్ 2 తీసుకోవాలి, తర్వాత ఆపరేండ్ 1 తీసుకోవాలి. ఓకే, ఎందుకని స్టాక్ దేన్ని ఫాలో అవుతుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఆపరేండ్ 1 తీసుకొని ఆపరేండ్ 2 తీసుకుంటే మైనస్ ఆపరేటర్ అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఏ మైనస్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం పాప్ చేసింది దేనికి అసైన్ చేయాలి, ఆపరేండ్ 2కి అసైన్ చేయాలి. సెకండ్ పాప్ చేసింది ఆపరేండ్ 1కి అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత ఆపరేండ్ 1 ఆపరేటర్ ఆపరేండ్ 2 ఇట్లా మనం అవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, 4 × 5 ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది. ఇప్పుడు ఈ 20ని మళ్ళీ ఏం చేయాలి మనం టాప్ ఆఫ్ ది స్టాక్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టాక్ పొజిషన్ ఏంది 2 ఉంటుంది, 5 × 4 = 20 కదా, ఆ 20 టాప్లో ఉంటుంది. మరలా మనకేమొచ్చింది, మరలా కూడా ఆపరేటరే వచ్చింది. మరలా ఆపరేటర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి మనం, మరలా కూడా ఆపరేటర్ వచ్చింది కాబట్టి ఇదే సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి. OP2 = 20, OP1 = 2. ఓకే, OP2 = 20, OP1 = 2. ఆపరేండ్ ఏంది ప్లస్, కాబట్టి 2 + 20 ఎంత అవుతుంది 22 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 22ని మరలా స్టాక్లో టాప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టాక్ పొజిషన్ ఏంది 22. నెక్స్ట్ ఏమొచ్చింది, నెక్స్ట్ ఆపరేండ్ వచ్చింది. ఆపరేండ్ వస్తే డైరెక్ట్గా పుష్ చేసేయడమే. నెక్స్ట్ ఏమొచ్చింది,
ఆపరేండ్ వచ్చింది డైరెక్ట్గా పుష్ చేసేయడమే. నెక్స్ట్ ఏం వచ్చింది, ఆపరేటర్ వచ్చింది. ఆపరేటర్ వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవాలి, ఓపీ టూ ఈజ్ ఈక్వల్ టు టాప్లో ఏముంది టూ ఉంది, ఓపీ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ, సో త్రీ ఇంటూ టూ సిక్స్ అయింది. కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు, ఈ సిక్స్ని మళ్ళా పుష్ చేస్తాం, టూ త్రీ మల్టిప్లై చేస్తే సిక్స్ వచ్చింది కదా, ఆ సిక్స్ని పుష్ చేస్తాం. సో 22 6, ఇది స్టాక్ కరెంట్ స్టాక్ పొజిషన్. ఓకే, సో నెక్స్ట్ ఏం వచ్చింది, ఆపరేండ్ వచ్చింది. ఏ ఆపరేండ్? మైనస్ ఆపరేండ్ వచ్చింది. ఇప్పుడు ఓపీ టూ సిక్స్ అవుతుంది, ఓపీ వన్ 22 అవుతుంది. సో ఫైనల్గా ఏం చేయాలి, ఓపీ వన్ మైనస్ ఓపీ టూ 22 మైనస్ సిక్స్ ఎలిజిబుల్ 16. 16 రిజల్ట్ వచ్చిందా లేదా? వచ్చింది. ఈ విధంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. సో ఇందాక నేను చెప్పేటప్పుడు ఫస్ట్ ఓపీ టూ తీసుకోవాలి, తర్వాత ఓపీ వన్ తీసుకోవాలి అని స్పెసిఫిక్గా చెప్పాను. ఎందుకో ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఒకవేళ మనం ఫస్ట్ ఓపీ వన్ తీసుకున్నాం అనుకోండి, టాప్ ఆఫ్ ది స్టాక్ని ఓపీ వన్కి అసైన్ చేశాను అనుకోండి, ఓపీ వన్ ఏమవుతుంది, సిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ని ఓపీ టూకి అసైన్ చేస్తే ఓపీ టూ ఏమవుతుంది, 22 అవుతుంది. ఓపీ వన్ మైనస్ ఓపీ టూ ఏమవుతుంది, 6 - 22 అవుతుంది. అంటే రిజల్ట్ -16 వస్తుంది, విచ్ ఈస్ ఎ రాంగ్. కాబట్టి ఖచ్చితంగా మనం ఇదే ఆర్డర్ తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు మల్టిప్లికేషన్కి 4 × 5 కానీ 5 × 4 కానీ ఒకటే కదా, అడిషన్ చేసేటప్పుడు 2 + 20 అన్నా 20 + 2 అన్నా ఒకటే కదా, అంటే మల్టిప్లికేషన్ అదేవిధంగా అడిషన్ అనేది కమ్యుటేటివ్ లాని సపోర్ట్ చేస్తుంది. కానీ మైనస్ ఆపరేటరు కమ్యుటేటివ్ లాని సపోర్ట్ చేయదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇదే ఆర్డర్లో తీసుకోవాలి, టాప్ ఆఫ్ ది స్టాక్ని ఓపీ టూలో, అదేవిధంగా నెక్స్ట్ ఎలిమెంట్ని ఓపీ వన్లో స్టోర్ చేస్తేనే మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఓకే, కాబట్టి ఎగ్జామ్లో ఎట్లా అడిగేదానికి అవకాశం ఉంది అంటే, ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వితౌట్ పారెన్సిస్ ఇచ్చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్గా కన్వర్ట్ చేయమని అంటాడు. సో అదేవిధంగా ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా ఇచ్చి దీన్ని అవాల్యుయేట్ చేయమని అడుగుతాడు. సో కొంతమంది అభ్యర్థులు కొన్ని సమ్స్ని ఇచ్చేసి సార్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు, వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో టైం కన్స్ట్రెయింట్ వల్ల ఎక్కువ వీడియోస్ ఇంకా చేయడానికి కుదరదు ఈరోజు రేపు. కాబట్టి ఏమన్నా స్టూడెంట్స్ డౌట్స్ అడిగినప్పుడు వాటికి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ నౌ.